గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని వార్డు సచివాలయ కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతుందని, వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థల ద్వారా అత్యధిక రిక్వెస్టులు అందజేసిన జిల్లాగా తూర్పుగోదావరి చరిత్ర సృష్టించిందని, ఇప్పటి వరకు 15 లక్షల సర్వీస్ రిక్వెస్టులు చేసినట్లు కలెక్టర్ వివరించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫెన్షన్, బియ్యం కార్డులను అతి తక్కువ సమయంలోనే సచివాలయం ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అది ఎక్కువ రోజులు జరిగిందనుకోండి ఎందుకు పెట్టాలి అనే భావన కూడా వస్తుంది. అనేది ఏంటంటే ఈ సర్వీస్ రిక్వెస్ట్ పెంచుకోవాలంటే కొంతమందికి నిజం కూడా అవసరం లేదు. ఆల్రెడీ రైస్ కార్డు ఉంది, ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, వాళ్ళు డెఫినెట్గా రారు ఇక్కడికి. మరి వాళ్ళతో ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 270-300 ఉంది. అంటే రోజుకు మనం ప్రాసెస్ చేసింది ఈ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు పెట్టి రేపటి దినంతో ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 2 అక్టోబర్ కడప నుంచి ఈ ప్రోగ్రాం మన జిల్లా నుంచే, కడప మండలం నుంచి లాంచ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి పనితీరును రెగ్యులర్గా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోనే అత్యధిక సర్వీస్ రిక్వెస్ట్లు వచ్చినటువంటి జిల్లా మంది, దాదాపుగా 15 లక్షల సర్వీస్ రిక్వెస్ట్లు మనము ఈ సచివాలయాల ద్వారా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో చాలా బెనిఫిట్ పొందుతున్నారు దీనివల్ల. వాళ్ళు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగటం, జిల్లా స్థాయి అధికారులను కలవటం ఇదంతా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు రైస్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అప్లై చేసి, అంటే వాళ్లకు వాళ్ళ లొకాలిటీలోనే ఉన్నటువంటి సచివాలయంలోనే అప్లై చేసుకొని వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల గురించి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. వాళ్లకు తెలియకపోతే ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గతంలో అవగాహన లేకపోవటం వల్ల కానీ, లేకపోతే వాళ్లకు ఏ విధంగా అప్లై చేయాలనేది తెలియకపోవటం వల్ల వివిధ దళారుల బారిన పడ్డము, మధ్యవర్తుల బారిన పడ్డము ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఈ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్స్ ద్వారా అసిస్టెన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. అయితే మనకు రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఒక కార్యక్రమం పెట్టాము. సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఏ మండలాలు బాగా పర్ఫామ్ చేశారు, ఏ మున్సిపాలిటీస్ బాగా పర్ఫామ్ చేశారనే దాని బేసిస్ పైన 2 అక్టోబర్ గాంధీ జయంతి గారి సందర్భంలో మనము రేపు అవార్డ్స్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.